స్మార్ట్ సిటీగా మారుతున్న కరీంనగరాన్ని ఐటీ రంగానికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుతున్నామన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇక్కడి యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో కరీంనగరాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతున్నామన్నారు ఆయన. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా ఐటీ టవర్ను అందిస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్లోని ఉజ్వల పార్క్ వద్ద కొనసాగుతున్న ఐటీ టవర్ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. G+4 పద్ధతిలో నిర్మాణం అవుతున్న టవర్ పనులు శరవేగంగా జరుగుతున్న తీరును ఆయన తనిఖీ చేశారు. జరుగుతున్న పనులపై కాంట్రాక్టర్ను ఆరా తీశారు. అయితే ప్రస్తుతం సెల్లార్తో పాటు ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ పనులు పూర్తి కాగా మిగతా పనులు డిసెంబర్ వరకు పూర్తవుతాయని కాంట్రాక్టర్ తెలిపారు. దీనికి సంతృప్తి చెందిన ఎమ్మెల్యే ఇంకా పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఈ రోడ్ చక్కగా అక్కడ పోతుంది, పోతారు ఈ లెవెల్ వస్తుంది. హైట్ ఏడు ఎకరాల భూమి మొత్తం కొట్టుకొని డిసెంబర్ నాటికే టవర్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల్యే గంగుల. 2019 జనవరిలో ఇక్కడి యువత ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆస్ట్రేలియా, అమెరికా, నెదర్లాండ్ వంటి దేశాల నుండి 11 కంపెనీలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు. సంక్రాంతి పండుగ వరకు ఆయా కంపెనీలు తమ తమ సంస్థలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కోరతామన్నారు. మరో 20 కంపెనీల ప్రతినిధులతో చర్చలు కొనసాగుతున్నాయని, 2019 జనవరి నుండి ఇక్కడ యువత వేరే ప్రాంతాలకు ఐటీ ఉద్యోగాల కోసం వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కరీంనగర్లో జరుగుతున్న ఐటీ టవర్ నిర్మాణ పనులను ఈ నెల 15వ తేదీన ఐటీ మంత్రి కేటీఆర్ పరిశీలిస్తారని చెప్పారు. కరీంనగర్ యువతకు శుభవార్త. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం గౌరవ మంత్రి కేటీ రామారావు గారు కరీంనగర్ నగరంలో మనం చదువుకున్న బిడ్డలు, మన బిడ్డలు మన కళ్ళ ముందుట ఉద్యోగాలు చేయాలని చెప్పి ఐటీ టవర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐటీ టవర్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నది, పురోగతిలో ఉంది, చాలా స్పీడ్గా వర్క్ నడుస్తుంది. ఇప్పటికే 2 స్లాబులు పడ్డాయి, ఒకటి సెల్లార్ స్లాబ్, ఒకటి ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ పడ్డది, ఇంకా 4 ఫ్లోర్లు అంటే G+4గా దీన్ని డిజైన్ చేసాం కాబట్టి 4 ఫ్లోర్లు కూడా తొందర కంప్లీట్ చేసుకొని డిసెంబర్ వరకు కంప్లీట్ చేసుకొని సంక్రాంతికి ఈ ఐటీ టవర్ను ఓపెన్ చేసుకుంటాం. సంక్రాంతి తర్వాత మన బిడ్డలు మన పిల్లలు ఇళ్ళలో ఉద్యోగాలు చేసుకునే విధంగా ఈరోజు దీన్ని రూపుదిద్దుకుంటున్నాము. ఇప్పటికే సుమారు కరీంనగర్ ఈ ఐటీ టవర్ ఓపెనింగ్ అప్పుడు 11 కంపెనీలు వచ్చి, అమెరికన్ కంపెనీ, ఆస్ట్రేలియా కంపెనీ, నెదర్లాండ్ కంపెనీస్ వచ్చి మేము కూడా ఇక్కడ మా పిల్లలను మా ఉద్యోగాలు ఏర్పాటు చేస్తాం మీకు.